ఐదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది అన్న దాని మీద ఆ గ్రామస్తులు చెప్పాలి. విశ్వేశ్వరరెడ్డి గారు కదా, ఆ గ్రామం జరిగిందా లేదా జరుగుతోందా లేదా అనేటువంటిది విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాలి. తన సొంత గ్రామంలో ఆయన ఏం అభివృద్ధి చేయగలిగాడు, ఏం చేశాడు ఆయన? ఇవాళ ఇంకో దగ్గర ఏదో అభివృద్ధి చేస్తాను అనేటువంటి దిశగా మాట్లాడతారు. 70వ దశకంలోనే అభివృద్ధి చూసినటువంటి గ్రామాలు ఇవి. హై స్కూళ్లు ఉన్నాయి, హాస్పిటల్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, వాటర్ స్కీమ్స్ ఉన్నాయి, ఇంకేమి ఇంకేంటి. ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చాం. ప్రతి మీరు ఇవాళ బ్రహ్మాండంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం, ఇంకేం అభివృద్ధి చేస్తారు మీరు? సవాల్ చేస్తున్నాను నేను ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు, మీరేదో గొప్పగా చెప్తున్నారు ఏంటి విభజించి తీరుతామని చెప్పి. నువ్వు మంత్రులకి చెంచాలుగా పనిచేసుకుంటూ ఆ మంత్రులు ఏదో చెప్తే దాని భరోసాతో చెప్తున్నావు గానీ ప్రతిపక్షంలో ఏనాడైనా నువ్వు నోరు తెరిచి మాట్లాడావా? ఈరోజు అధికారం ఉందని చెప్పి ఏదో గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ప్రజల గొంతు నినిపించినటువంటి వ్యక్తి, ప్రతిపక్షం నాకు కొత్త కాదు విశ్వేశ్వరరెడ్డి, అధికారం నీకు కొత్త ఏమో, అధికార మదాన్ని కళ్ళకెక్కించుకోకుని నేను హితవు చెప్తున్నా. ప్రజలతో కలిసి పనిచేసే రకంగా ఆలోచించు, గ్రామాల్లో చిచ్చులు రేపే రకంగా నీ ప్రవర్తన ఉండొద్దు. ఈ ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధిలో పయనం చేయాలి అని అంటే ఇట్లాంటి విభజన రాజకీయాలతో కాదు కావాల్సింది. కలిసి మెలిసి ఎన్నికలప్పుడు ఏమైనా చేసుకోవచ్చు కానీ కలిసి మెలిసి అభివృద్ధి దిశగా పోవాలని చెప్పి నేను విశ్వేశ్వరరెడ్డి గారికి చెప్తున్నాం. ప్రతిపక్షం నాకు కొత్త కాదు, అధికారం నాకు అంతకన్నా కొత్త కాదు. అధికారం వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కలేదు, ప్రతిపక్షం లేక వచ్చినప్పుడు కుంగిపోయేది లేదు. ఈ ప్రభుత్వాన్ని నిలదీసిన గొంతు పయ్యావుల కేశవ్ అనేది మరొక్కసారి ఈ నాయకులందరూ గుర్తుపెట్టుకుంటారు.